నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను పవన్ కుమార్ ముందుగా ముఖ్యాంశాలు సేంద్రీయ ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని రైతులకు ప్రధానమంత్రి పిలుపు గుజరాత్ లో ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన జాతీయ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ప్రధాని దేశవ్యాప్తంగా ఘనంగా స్వర్ణిమ్ విజయ దివస్ ఉత్సవాలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో యుద్ధ వీరులకు నివాళులర్పించిన సైనికులు గాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలశక్తి శాఖ సలహా మండలి అనుమతి ఉందన్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆదిమ గిరిజన ప్రజల ఆరోగ్యం విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న గవర్నర్ ఆదిమ గిరిజన ప్రజల పోషకాహార స్థితిపై సమీక్ష నిర్వహించిన తమిళసై సౌందరరాజన్ యాదాద్రి ఆలయ పునఃనిర్మాణ పనులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నేపథ్యంలో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కేటీఆర్ 10 రోజుల్లో సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలకు 50 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని వెల్లడి కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వాక్సిన్ వేయించుకోవాలి వివరాలు చూద్దాం సేంద్రీయ ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులకు సూచించారు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రాలు ముందుకు రావాలని కోరారు వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ లో భాగంగా ఆనందలో ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ నుంచి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా నరేంద్ర సింగ్ తోమర్ గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్రత్ ఆ రాష్ట ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఆజాదీక అమృత్ మహోత్సవ్ లో భాగంగా దేశంలో ప్రతి పంచాయతీ నుంచి ఒక గ్రామాన్ని ప్రకృతి వ్యవసాయంతో అనుసంధానం చేయాలని సూచించారు ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో ఇప్పటివరకు 8 కోట్ల మంది చేరారని చెప్పారు ఈ తరహా సాగు వల్ల సన్నకారు రైతులకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నారు రైతులు ప్రస్తుతం ఎరువులు క్రిమిసంహారక మందులపై ఎక్కువ ఖర్చు పెడుతున్నారని ఈ పరిస్థితిని అధిగమించేందుకు సేంద్రీయ వ్యవసాయం తోడ్పడుతుందన్నారు వ్యవసాయ వ్యర్థ పదార్థాలను కాల్చివేయడం వల్ల భూసారం కోల్పోతున్నామని అన్నారు ఎరువుల వాడకం ద్వారానే పంట దిగుబడి పెరుగుతుందనే అపోహను రైతులు తొలగించుకోవాలని ప్రధాని సూచించారు ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున చేపట్టిన గుజరాత్ రైతులను మోదీ ఈ సందర్భంగా అభినందించారు हमारे साथ जुड़े हुए हैं मैं सभी किसान भाई बहनों का स्वागत करता हूं अभिनंदन करता हूं मैं आचार्य देवव्रत जी का भी हृदय से अभिनंदन करता हूं मैं बहुत ध्यान से एक विद्यार्थी की तरह आज मैं उनकी बातें सुन रहा था मैं स्वयं तो किसान नहीं हूं लेकिन बहुत आसानी से मैं समझ पा रहा था कि प्राकृतिक कृषि के लिए क्या चाहिए क्या करना है बहुत ही सरल शब्दों में उन्होंने समझाया है और मुझे पक्का विश्वास है आज का उनका ये मार्गदर्शन और मैं जानबूझकर आज पूरा समय उनको सुनने के लिए बैठा था क्योंकि मुझे मालूम था कि उन्होंने जो सिद्धि प्राप्त की है प्रयोग सफलतापूर्वक आगे बढ़ाए हैं हमारे देश के किसान भी उनके फायदे की इस बात को कभी भी कम नहीं आंकेंगे कभी भी भूलेंगे नहीं
पाकिस्तान तो 1971 జరిగిన యుద్ధంలో విజయానికి 50 వసంతాలు పూర్తైన సందర్భంగా ఈ రోజు దేశవ్యాప్తంగా స్వర్ణిమ్ విజయ మశాల్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధానమంత్రి 1971 యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం యుద్ధ స్మారకం వద్ద విజిటర్స్ బుక్ లో సంతకం చేశారు. అమరులైన జవాన్లకు జాతి తరపున సాల్యూట్ చేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఎంతో ధైర్య సాహసాలతో పోరాడిన జవాన్ల వీరగాథలతో దేశ ప్రజలు గర్వపడుతున్నారని మోదీ తమ సందేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేక తపాలా బిళ్లను ఆవిష్కరించారు. గతేడాది ఇదే రోజున ప్రధానమంత్రి జాతీయ యుద్ద స్మారకం వద్ద స్వర్ణిమ్ విజయోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా 4 విజయోత్సవ జ్యోతులకు ప్రధాని ప్రజ్వలన చేశారు. ఈ 4 విజయోత్సవ జ్యోతులు గతేడాదిగా సియాచిన్ నుండి కన్యాకుమారి వరకు 1971 యుద్దం జరిగిన ప్రాంతాలతో పాటు ఈ యుద్దంలో పాల్గొన్న సైనికుల నివాసాలకు సాయుధ బలగాలు తీసుకెళ్లాయి. తిరిగి ఆ 4 జ్యోతులను ఈ రోజు యుద్ద స్మారకం వద్దకు తీసుకొచ్చి ఒకే జ్యోతిగా సమ్మిళితం చేశారు. प्रज्वलित मशाल के साथ मिलाने का काम किया और अब करते हुए स्वर्णिम विजय दिवस मना रहा है. పాకిస్తాన్ పై భారత్ విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న స్వర్ణిమ్ విజయ దివస్ లో భాగంగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో విజయ దివస్ ను ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్థూపం దగ్గర జూనియర్ సీనియర్ సైనికాధికారులు బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. గోల్కొండ ఆర్టిల్లరీ సెంటర్ లో యుద్దవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు. ట్యాంక్ బండ్ దగ్గర ఆర్మీ బ్యాండ్ ను ప్రదర్శించారు. కేంద్రీయ విద్యాలయాలు మిలిటరీ స్కూళ్లలో విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జలశక్తి శాఖ సలహా మండలి అనుమతి ఉన్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లోక్సభలో స్పష్టం చేశారు. ప్రాజెక్టును రాష్ట ప్రభుత్వమే తన సొంత వనరుల ద్వారా నిర్మించిందన్నారు. ఇప్పటివరకు 83.7% ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని తెలిపారు. 18,25,700 ఎకరాలకు కొత్తగా సాగునీరు, మరో 18,82,970 ఎకరాలకు స్థిరీకరణ ప్రాజెక్టు ద్వారా 240 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా సరఫరా చేసేందుకు ప్రాజెక్టు ఉద్దేశించినట్లు చెప్పారు. ప్రాజెక్టు కింద కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాల్లో భూములను కొత్తగా సాగులోకి తెచ్చే ప్రతిపాదనతో ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు. ప్రాజెక్టుకి ఇప్పటివరకు 80,321.57 కోట్లు ఖర్చయ్యాయని, వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు సమకూర్చాయని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు గజేంద్ర సింగ్ షెకావత్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆదిమ గిరిజన సమూహాలకు చెందిన ప్రజల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ఆదిమ గిరిజన సమూహాల ప్రజలలో విద్యను ప్రోత్సహించడానికి, పౌష్టికాహార స్థితిని మెరుగుపరిచేందుకు నిరంతర ప్రయత్నాలు చేయడం చాలా ముఖ్యమని గవర్నర్ అన్నారు. ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎంపిక చేసిన 3 జిల్లాల గిరిజన ఆవాసాల్లో ఆదిమ గిరిజన సమూహాల ప్రజల పోషకాహార స్థితిపై ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ESIC మెడికల్ కాలేజ్, KNR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ విశ్వవిద్యాలయాలు, సెంటర్ ఫర్ లెర్నింగ్ అండ్ ప్రాక్టీసింగ్ లా సిబ్బందితో గవర్నర్ సమీక్ష నిర్వహించారు. యాదాద్రి ఆలయ పునః ప్రారంభం పనుల పురోగతిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మార్చి 21న సంప్రోక్షణకు అంకురార్పణ, మహాసుదర్శన యాగం, మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలున్నందున యాగశాలల నిర్మాణం, ఋత్వికులు బస చేసేందుకు విడిది తదితర ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు. గడువులోగా ఆలయ పునర్నిర్మాణ విస్తరణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
దైవ భక్తితో సేవ చేసేందుకు ఎంతో మంది ఎన్ఆర్ఐ భక్తులు విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారని, అలాంటి వారి కోసం ప్రత్యేకంగా టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది, టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది, ఏ చెల్లింపైనా చేసుకోండి, ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే, ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే, లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో, ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టి, యూపీఐ కూడా 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలకు వారం 10 రోజుల్లో 50 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని రాష్ట ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయన ఈరోజు సంగారెడ్డిలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం సంగారెడ్డి కలెక్టరేట్లో 7 వైకుంఠ రథాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు జీతాలివ్వలేని దుస్థితి గతంలో ఉండేదని, కేసీఆర్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత పట్టణ పల్లె ప్రగతి కార్యక్రమం కింద నిధులు విడుదల చేసి సఫాయి కార్మికులకు నెల నెలా జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. రాష్ట వ్యాప్తంగా పట్టణ ప్రగతి కింద ఇప్పటివరకు 142 మున్సిపాలిటీలకు 341 కోట్లు విడుదల చేశామని కేటీఆర్ చెప్పారు. 142 మున్సిపాలిటీల్లో 500 కోట్లతో అధునాతన వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. సంగారెడ్డి నియోజకవర్గంలో వైద్య కళాశాలకు సీఎం కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేస్తారని మంత్రి తెలియజేశారు. జీవో 58, 59 మళ్లీ తీసుకునొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ స్థలాల్లో పేదలు ఇళ్లను నిర్మించుకుంటే వాటిని క్రమబద్దీకరించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. కార్మికులు, ముఖ్యంగా సఫాయి సిబ్బంది, వారిని ఉద్దేశించి డైరెక్ట్ గా మాట్లాడి సఫాయి అన్నా నీకు సలామన్నా అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాటని మీకు గుర్తు చేస్తా ఉన్నా. అలాంటి ముఖ్యమంత్రి గారు కేవలం వాళ్ళకి సలాం కొట్టడం మాత్రమే కాకుండా, వారి పనితీరును మెచ్చుకోవడం మాత్రమే కాకుండా, వారిని ఉత్తేజితుల్ని చేసే కార్యక్రమంలో వారందరినీ కూడా ప్రేరేపించే విధంగా మన పట్టణాలు, మన పల్లెలు పరిశుభ్రంగా ఉంచే దిశగా, వాళ్ళందరినీ మోటివేట్ చేసే దిశగా మాత్రమే కాకుండా, వాళ్ళ జీతాలు కూడా ఈరోజు 12,000కు తగ్గకుండా ఇస్తున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ హరిత నిధి విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇతర వర్గాల నుంచి విరాళాలతో హరిత నిధి ఏర్పాటు చేస్తారు. హరిత నిధికి నోడల్ శాఖగా అటవీ శాఖ వ్యవహరించనుంది. అటవీ శాఖ మంత్రి నేతృత్వంలో రాష్ట స్థాయి కమిటీ ఉంటుంది. హరిత నిధి ఏర్పాటుకు సంబంధించి శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. దేశంలో 99.7% మంది వయోజన జనాభాకు ఆధార్ కార్డులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు 131 కోట్లు ఆధార్ కార్డులు జారీ చేసినట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏఐ సీఈఓ సౌరభ్ గర్గ్ తెలిపారు. ఓ వార్తా ఛానల్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆధార్ సాధించిన మైలురాళ్లను వివరించారు. 10 ఏళ్ల క్రితం దేశంలో ఆధార్ కార్డుల జారీ ప్రారంభం కాగా, ఇప్పటివరకు 300 కేంద్ర పథకాలు, 400 రాష్ట్రాల పథకాలను ఆధార్తో అనుసంధానించినట్లు తెలిపారు. ఆధార్ వల్ల నకిలీ లబ్దిదారులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందకుండా అడ్డుకోగలిగామని, దీనివల్ల అర్హులైన లబ్దిదారులకు 2.25 లక్షల కోట్లను డీబీటీ ద్వారా చెల్లించామని సౌరభ్ తెలిపారు. ఆధార్ కార్డు జారీలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన భద్రతా వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో అప్పుడే పుట్టిన శిశువులకు కూడా ఆధార్ కార్డు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఈఓ సౌరభ్ గర్గ్ పేర్కొన్నారు. बच्चे बॉर्न होते हैं, जन्म लेते हैं, तो उनका इन द 0 to 18 एज ग्रुप में हमारा प्रयास रहता है कि उनको भी आधार दे दिया जाए. आरंभ में तो हमारा फोकस एनरोलमेंट पे ही था, तो पिछले पहले 3-4 साल पे एनरोलमेंट बहुत तेजी से आगे बढ़ा. अब जो हमारा फोकस है इस साइड पे लोगों का अपडेट करने में है. करीब हम देख रहे हैं कि हर साल करीब 10 करोड़ अपडेट्स होते हैं. एड्रेस का अपडेट, मोबाइल का अपडेट, कहीं कोई चेंजेस हैं, नाम कहीं चेंज हुआ उसका अपडेट. तो इसलिए हमारा फोकस वही है कि
कि जो भी जितना एनरोलमेंट हो गया है उसको कैसे स्टेबलाइज करें और नागरिक सुविधाएं और कैसे हम दे पाएं। हैदराबाद लो तोलिसारिगा ओमिक्रॉन केसुनु गुर्तिंचिन टोली चौकीलोनी पारामौंट कॉलनीलो जीहेचएमसी वैद्य आरोग्य शाख करोना आंक्षलु विधिंचिंदी। ओमिक्रॉन केसुलु बयटपड़िन वारि निवासालकु समीपंलोनी 25 इळ्ल परिधिलो कंटेन्मेंट जोन गा एर्पाटु चेशारु। बुधवारं केन्या सोमालिया देशालकु चेंदिन इद्दरिकी ओमिक्रॉन गा निर्धारण अयिंदी। केन्या देशस्थुरालु इदे प्रांतंलो निवसिस्तुन्नारु। प्रस्तुतं वारिनि गच्चिबौलिलोनि किम्स हास्पिटल्लो ऐसोलेषन्लो उंचि चिकित्स अंदिस्तुन्नारु। ఈ సందర్భంగా డాక్టర్ అనురాధ మాట్లాడుతూ ఇక్కడి వారందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు। స్వల్ప లక్షణాలున్న కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు। కంటైన్‌మెంట్ జోన్ లోకి ఎవరిని అనుమతించడం లేదని తెలిపారు ఆమె। టెస్ట్ చేయాలని చెప్పారు। సో మార్నింగ్ అంతా అపార్ట్మెంట్స్ కి వెళ్ళాము। అపార్ట్మెంట్ కి వెళ్లి ఇంటింటికి వెళ్లి అందరికి టెస్ట్ చేశాము। కొంతమంది లేరు లాక్డ్ హౌస్ బికాజ్ వాళ్ళందరూ హాస్పిటల్ కి బయటకి ఎక్కడో వర్క్ కట్ల వెళ్ళారు। सो इक्कड़ रेस्टोरेंट की ईवनिंग अंदर वस्तारु अनि चेप्पेसी मा लोकल लीडर्स इक्कड़ एरिया प्रेसिडेंट चेप्पारु। सो दानि बट्टि मेमु एं चेसामंटे रेस्टोरेंट मुंदे पेट्टिच्चामु। पेट्टिचेसि वारु पोद्दुनंता वाळ्ळ कोआर्डिनेटर्स तो माट्लाडामु। माट्लाडिते वाळ्ळु वाळ्ळोळ्ळकि चेप्पारु। सो इप्पुडु वाळ्ळु वाळ्ळे ओन् गा वस्तुन्नारंडि वच्चि चेयिंचुकुंटुन्नारु। पोद्दुटि नुंचि ओक 486 अयिनि इंकोक 15-20 मेंबर्स उन्नारनि इप्पुडे चेप्पाडु। सो वाळ्ळु वच्चिन तर्वात वाळ्ळकि कूडा चेसेसि वेळ्ळिपोतारु। अमेरिका दिग्गज आईटी कंपनी जेनपैक वरंगल्लो टेक सेंटर एयरपोर्ट के मुंदुकोच्चिंदि। आ कंपनी सीईओ त्यागराजन मंत्री केटीआर तो वर्चुअल गा जरिगिन समावेशंलो ई विषयानि वेल्लडिंचारु। इप्पटिके सैंट टेक महींद्रा कंपनीलु उंडगा वाटि सरसन इप्पुडु जेनपैक कूडा चेरनुंदि। वच्चे 6 नेलल्लो वरंगल्लो ई टेक सेंटर सेवलु प्रारंभं कानुन्नायनि दींतो वरंगल्लो कोत्तगा आईटी उद्योगालु कल्पिस्तामनि कंपनी सीईओ त्यागराजन मंत्री केटीआर कु विवरिंचारु। दीनिपै मंत्री हर्षं व्यक्तं चेस्तू ट्वीट चेशारु। जेनपैक राकतो वरंगल्लो आईटी मरिंत बलोपेतमवुतुंदनि मंत्री केटीआर आशाभावं व्यक्तं चेशारु। రాష్ట్రంలోని 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి। 49% ఉత్తీర్ణులైనట్లు ఇంటర్ బోర్డ్ వెల్లడించింది। ఫలితాల్లో 56% బాలికలు 42% బాలురు ఉత్తీర్ణులైనట్లు తెలియజేసింది। రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 459242 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా వారిలో 224012 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు। ఫలితాలను tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in వెబ్‌సైట్ లో చూసుకోవచ్చని తెలిపింది। డిసెంబర్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత విద్యార్థులు మార్కుల వివరాలను పైన తెలిపిన వెబ్‌సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని బోర్డ్ తెలియజేసింది। రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం పేపర్‌కు 600 రూపాయలు చెల్లించి ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది। भारत को स्वातंत्र्यं वच्ची 75 सदर्भंगा हैदराबाद रक्षण मंत्रित्व संस्थ मिधानी तम उत्पत्तुल प्रदर्शन एर्पाटु चेसिंदी। सरिकोत्त सांकेतिक परिज्ञानंतो रक्षण रंगानिकि अवसरमैन क्षिपणुलु युद्ध विमानाल तयारीकि कावाल्सिन धातुवुलु मिश्र धातुवुल्नि मिधानी उत्पत्ति चेस्तोंदि। रक्षण अवसरालतो पाटु रैल्वे पौर अवसरालकु उपयोगपड़े परिकरालु इंदुलो उंटुन्नायि। मिधानी प्रदर्शनपै दूरदर्शन प्रत्येक कथनं। युद्ध टैंकलनु ध्वंसं चेसे क्षिपणुलु गगनतल लक्ष्यालनु छेदिंचे अस्त्रालु समुद्रंलो शिप्पै नुंची प्रयोगिंचे टोर्बडोलु नीटि अडुगुन वाडे आयुधालु सैनिकुल रक्षण कवचं बुलेट प्रूफ जाकेट्ल वरकु हैदराबाद लोने रक्षण रंग संस्थ मिश्रधातु निगम लिमिटेड सिंपल गा मिधानीलो तयारवुतुन्नायि। वीटिलो कोन्नि डीआरडीओ डिजाइन चेयगा मरिकोन्निटिनि मिधानी संस्थ स्वयंगा अभिवृद्धि चेसि उत्पत्ति चेस्तोंदि। కంచన్బాగ్లోని మిధానిలో ఈ నెల 13 నుండి 19 వరకు తమ ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు। స్థానిక పాఠశాలల విద్యార్థులు ప్రజలు ఈ ప్రదర్శనను తిలకించే అవకాశం కల్పించారు। ఈ ప్రదర్శనకు రావడం సంతోషంగా ఉందని ఇక్కడ మెటల్స్ గురించి రక్షణ అంతరిక్షంలో ఉపయోగపడే పరికరాలు ముఖ్యంగా ఆకాశ్ మంగళ్యాన్ చంద్రయాన్లలో ఉపయోగపడే వాటిని గురించి తెలుసుకున్నామన్నారు డిఆర్డి స్కూల్ విద్యార్థినులు స్నేహ ప్రతిభ। So when I came to Midani, I learned new things about metals. I learned many new metals, and I would like to give Midani a good cheers because it's making our India self-reliant, and it is also giving many new things to military like bulletproof vests and other things. Midani is helping us a lot in the form of giving many new weapons to army like new lightweight helicopters, lightweight aircrafts. And by giving them lightweight
lightweight helmets and vests for protecting them. And it can help us, it is helping us in the form of making many satellites by giving their contribution in making satellites. Army is getting many weapons, so it is making our army powerful. Midhani exhibition, and I was so excited to meet it because I had never been to Midhani, and it's such a good activity of them for keeping exhibitions. It's my first time coming here and seeing all these metals and knowing about them. I feel really happy about this. పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మిధాని ఇలాంటి ప్రదర్శనశాల ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, పిల్లలు అంతరిక్ష పరిశోధన రక్షణ రంగానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఇటువంటి ప్రదర్శనలు చాలా బాగా ఉపయోగపడతాయంటున్నారు డిఆర్డీఓ స్కూల్ టీచర్స్ జయ బంగారావు. మిధాని హాస్ ఇన్వైటెడ్ అస్ అండ్ ద సెలబ్రేషన్ ఆఫ్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెం టు గివింగ్ ద ఆపర్చునిటీ ఫర్ ద చిల్డ్రన్ టు నో what it is working lab for. Really, it is a commendable work by Midhani. We never knew about it that even the bulletproof jackets and even the shields, they have been product or they have been made. The metal has been, the alloy has been made in Midhani. Really, it is commendable. I'm happy to hear for Midhani exhibition and golden opportunity to our children, 8th and 9th class children. They learn about what is metal, what is atomic number. But alloys and their vital role in the making of vest and army soldier support and all these things, very interesting. Children are very good messengers. There are the bright futures of India. So this is the time to inculcate to the ideas what they are going to become. Because this will definitely ignite their mind. They have to think about something to contribute for the sake of India. మిధాని సంస్థను 1973లో ప్రారంభించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు రక్షణ రంగానికి ఉపయోగపడే ఎన్నో ఉత్పత్తులను తయారు చేస్తూ రక్షణ రంగంలో తమ సంస్థ కీలకంగా వ్యవహరిస్తోందని సంస్థ సీనియర్ మేనేజర్ అరుణ్ కుమార్ తెలిపారు. ఇలాంటి ప్రదర్శనను సందర్శించే అవకాశాన్ని విద్యార్థులు ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వి హావ్ డిస్ప్లేడ్ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ విచ్ మిధాని హస్ డెవలప్డ్ ఓవర్ ద ఇయర్స్. This is especially benefit for the school children and the college children and also for the general public to understand the contribution of various public sector units towards the development of the nation. So everything we have displayed in this exhibition. Bureau report, Doordarshan News. నిరుద్యోగ యువత ఆర్థికంగా ఎదిగేందుకు స్వల్ప వ్యవధిలో తక్కువ ఫీజులతో వృత్తి నైపుణ్యంలో శిక్షణిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే తొలిసారిగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో యువజన సర్వీసుల శాఖ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ద్వారా ఇప్పటి వరకు ఎంతో మంది నిరుద్యోగ యువతీ యువకులు శిక్షణ తీసుకుని ఆర్థిక స్వావలంబన సాధించారు. ఈ శిక్షణ కేంద్రంపై మా దూరదర్శన్ ప్రతినిధి గోకులం రవికుమార్ అందిస్తోన్న ప్రత్యేక కథనం. మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి మేరకు 2019లో రాష్ట ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పింది. ప్రైవేట్లో వేలాది రూపాయలు వసూలు చేసే కోర్సులకు ఇక్కడ నామమాత్రంగా 1,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. 8 అంశాల్లో 3 నెలల పాటు శిక్షణ ఇస్తారు. ప్రతి కోర్సుకు 30 సీట్లు మాత్రమే ఉండడంతో దీనికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటివరకు ఈ శిక్షణ కేంద్రంలో 868 మంది నిరుద్యోగులు వివిధ అంశాల్లో వృత్తి నైపుణ్యతను మెరుగుపరుచుకుని సొంత కాళ్లపై నిలబడ్డారు. ఈ శిక్షణ కేంద్రంలో మహిళలు ఎక్కువగా ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెంట్ మేకింగ్, ఎంఎస్ ఆఫీస్, మొబైల్ సర్వీసింగ్, బ్యూటీషియన్, అదేవిధంగా యువకులు రిఫ్రిజరేషన్, ఏసీ సర్వీసింగ్, సీసీటీవీ, ఎలక్ట్రీషియన్ వంటి కోర్సులకు శిక్షణ తీసుకుంటున్నారు. తాము ఈ కేంద్రంలో శిక్షణ తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, తమ కాళ్లపై తాము నిలబడతామని భరోసా వచ్చిందని శిక్షణ పొందిన విద్యార్థులు చెప్తున్నారు. నేను ఎంచుకున్నటువంటి నైపుణ్యం ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు. దీంట్లో స్త్రీలకు అవసరమైనటువంటి వస్త్రధారణ గురించి ఏ విధంగా మనం తక్కువ ఖర్చులో మన ఇంట్లో మనం మన సౌకర్యార్థం ఏ విధంగా కుట్టుకోవాలో అనేటువంటి విషయాలు తెలుసుకున్నాను. మేడం ఇక్కడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రీసెంట్గా నేను ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవడానికి వచ్చిన, ఎంఎస్ ఆఫీస్ 3 మంత్స్ నుంచి నేర్చుకుంటున్నాను. నేను ఇక్కడ నేర్చుకోవడం వల్ల నాకు జాబ్ కూడా సెలెక్ట్ అయ్యాను ఇండిగోలో. నాకు ఇక్కడ ఈ బేసిక్స్ నేర్చుకోవడం వల్ల నాకు జాబ్ ఇంటర్వ్యూలో చాలా యూస్ఫుల్ అయింది.
ఇక్కడ బేసిక్స్ వల్లనే నాకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. నేను ఇప్పుడు జాబ్ లో జాయిన్ అవుతున్నాను. నేను 3 మంత్స్ బ్యాక్ ఇక్కడ జాయిన్ అయ్యాను, బ్యూటిషియన్ కోర్స్ లో జాయిన్ అయ్యాను. ఇక్కడ సెంటర్ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ సార్ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మా మేడం విజయలక్ష్మి మేడం కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది, థియరీ బాగుంది, ప్రాక్టికల్ కూడా చాలా బాగా చూపిస్తున్నారు మాకు. నేను ఇది బేసిక్ బ్యూటిషియన్ కోర్స్ అయిపోయాక అడ్వాన్స్ కోర్స్ కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ జాయిన్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో కోర్సు పూర్తి చేసిన వారికి ఇచ్చే సర్టిఫికెట్ కు ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థల్లో మంచి గుర్తింపు ఉంటుందంటున్నారు జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి శ్రీనివాస్, సెంటర్ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్లు. మహబూబ్ నగర్ లో మన యొక్క మినిస్టర్ గారి వల్ల, శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారి వల్ల ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ రావడం జరిగింది. ఇటీవల కాలంలోనే ఒక 10 డేస్ ముందే మనకు ముఖ్య కార్యదర్శి వచ్చారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చారు, అట్లనే మళ్ళీ మన ఎండి గారు కూడా వచ్చారు, జిఎం గారు కూడా వచ్చి ఈ యొక్క సెంటర్ను విజిట్ చేసి ఇంకా దీన్ని డెవలప్ చేయాలని చెప్పారు. అలానే ఇక్కడ నుండి గండేరు నుండి మరియు సీసీకుంట మరియు హన్వాడ ఇట్లా అన్ని మండలాల నుండి, గద్వాల నుండి, వేరే డిస్టిక్ల నుండి కూడా ఇక్కడ వచ్చి నేర్చుకోవడం జరుగుతుంది. నేర్చుకోవడమే కాకుండా వాళ్ళు సర్టిఫికేట్ పొంది వేరే దగ్గర వాళ్ళ ఒక ఇంటి దగ్గర కానీ మెయిన్ రోడ్లలో కానీ వాళ్ళు ఒక షాప్స్ పెట్టి వాళ్ళు డబ్బులు సంపాదించడం జరిగింది. సో ఆ డబ్బుల వలన వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీదనే నిలబడమే కాకుండా అందరికీ వాళ్ళ ఇంటి వాళ్ళను పోషించి మంచిగా ఉండడం కూడా అవుతున్నది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అన్ఎంప్లాయిడ్ యూత్కు ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసి స్వయం శక్తిగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ సెంటర్ను నేర్పించడం జరిగినది. ఇది ప్యూర్లీ గవర్నమెంట్ యొక్క ఇన్స్టిట్యూషన్. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా అందరు గవర్నమెంట్ వాళ్ళే ఉంటారు. మరి అలాగే సెట్విన్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క స్టడీ మెటీరియల్తో ఇది ఒక ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. ఇందులో ముఖ్యంగా 8 కోర్సులు మనం నిర్వహిస్తున్నాము. వాటిలో ఏంటంటే మనం ఒకటి బ్యూటిషియన్ కోర్సు, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టైలరింగ్, మగ్గం వర్క్, నెక్స్ట్ కంప్యూటర్లో ఎంఎస్ ఆఫీసు, అలాగే బాయ్స్కి వచ్చేసేసి హౌస్ వైరింగ్ అండ్ ఎలక్ట్రీషియను, నెక్స్ట్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషను, మరియు సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ అండ్ సర్వీసింగ్. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బంగ్లాదేశ్ లో నిర్వహించిన స్వర్ణిమ్ విజయ్ దివస్ కార్యక్రమంలో భారత రాష్టపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఢాకాలో నిర్వహించిన నేషనల్ పరేడ్ను వీక్షించారు ఆయన. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ అధ్యకుడు అబ్దుల్ హమీద్ ఆ దేశ సైనికుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైనిక కవాతు సందర్భంగా కోవింద్ 1971 కాలం నాటి MiG-21 యుద్ద విమానం ప్రతిరూపాన్ని అబ్దుల్ హమీద్కు బహుకరించారు. ఇరు దేశాల సైన్యాలు చేసిన త్యాగానికి గుర్తుగా దీన్ని అందించినట్లు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా తెలిపారు. 3 రోజుల పర్యటనలో భాగంగా రాష్టపతి రామ్నాథ్ కోవింద్ బంగ్లాదేశ్కు వెళ్లారు. ఢాకాలో నిర్వహించే 50వ విజయ్ దివస్ వేడుకల్లో భారత్ తరపున గౌరవ అతిథిగా హాజరు కావాలని కోవింద్ ను బంగ్లాదేశ్ అధ్యకుడు ఆహ్వానించారు. పర్యటనలో భాగంగా బుధవారం షేక్ హసీనాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బహుముఖ సమగ్రమైన ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై ఇరుపక్షాలు సమీక్షించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. తెలంగాణ భవన్లో రేపు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ సమావేశం జరగనుంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ అధ్యక్షులు, రైతు బంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్టస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ రాష్ట కార్యవర్గ నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఎల్లుండి ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్లతో దళిత బంధు ఇతర అంశాలపై సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, సీఎస్, ఇతర సీనియర్ అధికారులు అందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గం, ఇతర చోట్ల దళిత బంధు అమలుపై సీఎం సమీక్షించనున్నారు. పథకం అమలు విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ దేశవ్యాప్తంగా ముప్పుగా పరిణమిస్తోందన్న హెచ్చరికల నేపథ్యంలో జాతీయ పోషకార సంస్థ ఎన్ఐఎన్ ప్రజల్లో యాంటీబాడీలు ఎంతమేర సమకూరాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా జనవరి 1వ వారంలో రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సీరో సర్వే చేస్తామని ఎన్ఐఎన్ వర్గాలు తెలిపాయి. వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ఎన్ఐఎన్కు చెందిన శాస్త్రవేత్తలు 45 రోజుల్లో సర్వే పూర్తి చేసి రాష్ట ప్రభుత్వానికి నివేదికను అందజేస్తారు. ఈసారి హైదరాబాద్తో కలిపి 33 జిల్లాల్లో సర్వే చేస్తారు. ఈసారి చేపట్టే సర్వేలో 6 ఏళ్లు దాటిన వారి నుంచి కూడా నమూనాలు సేకరించనున్నారు. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం.
ముఖ్యాంశాలు చూద్దాం. సేంద్రీయ ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని రైతులకు ప్రధానమంత్రి పిలుపు. గుజరాత్లో ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన జాతీయ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ప్రధాని. సంగారెడ్డిలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట మంత్రి కేటీఆర్. 10 రోజుల్లో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు 50 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని వెల్లడి. దేశవ్యాప్తంగా ఘనంగా స్వర్ణిం విజయ దివస్ ఉత్సవాలు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో యుద్ద వీరులకు నివాళులర్పించిన సైనికులు. హైదరాబాద్ టోలీచౌకీ పారామౌంట్ కాలనీలో కరోనా ఆంక్షలు. ఒమిక్రాన్ కేసు వెలుగుచూసిన ఇంటి సమీపంలోని 25 ఇళ్లను కంటైన్మెంట్ జోన్గా ఏర్పాటు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదల. 45% ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించిన ఇంటర్మీడియట్ బోర్డు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.